శ్రీ సీతారామాంజనేయ భజన మండలి తిక్కరాజుపాలెం వారికి సత్కారం. అక్కడ వీళ్ళ సంకీర్తన చాలా ఆనందంగా అనిపించినటువంటి వాతావరణం ఉంది. 50 గడపలు ఉన్న గ్రామమే అయినా కానీ వాళ్ళు దాదాపు 20-25 మంది వరకు సంకీర్తన బృందంలోనే ఉంటారు. అందరూ కూడా ఇక్కడికి తక్కువ మంది వచ్చినా కానీ మరి ముందుగా ఆ భజన మండలికి అధ్యక్షురాలు శ్రీమతి దప్పలపూడి భానుమతి గారు, ఇంకొక రాధం దప్పలపూడి రమాదేవి తను రాలేదు, అయినా కూడా తనకు కూడా మనం ఇక్కడ ధన్యవాదాలు చెప్తాం. మనం ఇక్కడ తనకి కొంచెం ఇంటి దగ్గర వేరే పనికి రాలేకపోయింది. ఈ విధంగా 7 యుగక్షేత్ర సప్తాహాల్లో కూడా 1000 ప్రయాసలకు ఓర్చి, అంటే మరి ఇద్దరు ముగ్గురే ఉన్నప్పుడు కూడా రామురావు అనుకుని కూడా మళ్ళీ మొదలుపెట్టినప్పటి తత్కాల టికెట్ వరకు కూడా వచ్చి పాల్గొనందుకు వారికి స్వామి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే పత్తిదే రామప్రసాద్ గారు కూడా పరిపూర్ణంగా భానుమతి గారికి ముఖ్యంగా మేమందరం కూడా మొదటి నుంచి భానుమతి అక్క నేను అమరేశ్వరి ఒక వరవడితో భగవాన్ నామంలో మాకు చిన్న విసుకరైనంత అవకాశం ఇవ్వండి అని కోరుకున్నటువంటి ఒక భక్త బృందం అన్నమాట. అటువంటి వీళ్ళ యొక్క భజన మండలిని ఎప్పుడు కూడా స్వామి అంతంగా ఆశీస్సుతో ఉంచాలని కోరుకుంటుంది. జై శ్రీరామ్. ఈ సంకీర్తన మండలి మొదటి నుండి కూడా మాకు అన్ని కార్యక్రమాల్లో ప్రతి విషయంలో సహకరిస్తూ ప్రతి నెల జరిగేటటువంటి ఏకాదశి నామ సంకీర్తనలో కూడా నిబద్ధతతో కూడినటువంటి సంకీర్తనను అందిస్తున్నటువంటి భజన మండలి వారందరికీ ధన్యవాదములు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. తిరుమల సప్తాహంలో పాల్గొన్నటువంటి ఈ భజన మండలి శ్రీ వేణుగోపాల భజన మండలి అప్పాపురం గ్రామం. మా పక్కనే ఉన్నటువంటి ఈ గ్రామం నుంచి భజన మండలి కూడా చాలా విశిష్టత కలిగినటువంటి పురాతనమైన భజన మండలి. సహస్రనామ పారాయణాన్ని కూడా విశేషంగా చేస్తూ ఉండేటటువంటి ఈ భజన మండలికి నేతృత్వం వహిస్తున్నటువంటి అమరేశ్వర్ గారు, మరి సంకీర్తన సహకారాన్ని ఇస్తున్నటువంటి అర్జునరావు గారితో కలిసి తక్కువ మంది అయినా కానీ చక్కగా ప్రతి సప్తాహంలో పాల్గొనేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం సత్కారాన్ని అందిస్తున్నాము. శ్రీ వేణుగోపాల భజన మండలి వారి పరిచయం చాలా పురాతనమైనటువంటి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నడిచేటటువంటి వేణుగోపాల స్వామి సన్నిధి ఉంది అక్కడ. అక్కడ ఆ స్వామి యొక్క ప్రేరణతోటి ఏర్పడినటువంటి భక్త బృందం శ్రీ వేణుగోపాల భజన మండలి. వీళ్ళు కూడా చాలా సంవత్సరాల నుంచి విశ్వసనా పారాయణం, లేదా పారాయణం చాలి సర్వేది జాస్త ఎక్కువగా, మరి గత 7-8 సంవత్సరాల నుంచి నామ సంకీర్తన ఉంటూ వాళ్ళకి నామ సంకీర్తన సహకారం ఇచ్చేటటువంటి ఇంతకుముందు సమాజాల సప్తాహాలు తీరా రాలేకపోయింది. అర్జునరావు గారు అయితే మన మొదటి సప్తాహం నుంచి ఉన్నటువంటి గొప్ప భగవత్ బంధువులు అన్నమాట. వారికి గాన పాటు వారు వహించి సప్తాహాన్ని ప్రసంపన చేశారు. వారికి వారందరికీ కూడా నామ యొక్క అవసరం ఆశిస్తున్నారని మరి పంచాలి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శ్రీ వేణుగోపాల భజన మండలి వారి పరిచయం చాలా పురాతనమైనటువంటి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నడిచేటటువంటి వేణుగోపాల స్వామి సన్నిధి ఉంది అక్కడ. అక్కడ ఆ స్వామి యొక్క ప్రేరణతోటి ఏర్పడినటువంటి భక్త బృందం శ్రీ వేణుగోపాల భజన మండలి. వీళ్ళు కూడా చాలా సంవత్సరాల నుంచి విశ్వసనా పారాయణం, లేదా పారాయణం చాలి సర్వేది జాస్త ఎక్కువగా, మరి గత 7-8 సంవత్సరాల నుంచి నామ సంకీర్తన ఉంటూ వాళ్ళకి నామ సంకీర్తన సహకారం ఇచ్చేటటువంటి ఇంతకుముందు సమాజాల సప్తాహాలు తీరా రాలేకపోయింది. అర్జునరావు గారు అయితే మన మొదటి సప్తాహం నుంచి ఉన్నటువంటి గొప్ప భగవత్ బంధువులు అన్నమాట. వారికి గాన పాటు వారు వహించి సప్తాహాన్ని ప్రసంపన చేశారు. వారికి వారందరికీ కూడా నామ యొక్క అవసరం ఆశిస్తున్నారని మరి పంచాలి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భజన మండలి అధ్యక్షురాలైనటువంటి అత్తోట అమరేశ్వరి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భజన మండలి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు.